హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌతమ్ కిచెన్ అండి హోమ్ టిప్స్ మన వీడియోలో కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కామెంట్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉండేయండి అయితే పైనది విరిగిపోయిందండి అట్లా జాయింట్ ఉన్న దగ్గర విరిగిపోయింది అయితే నేను పాపిడి చైన్ లాగా చేసుకున్నానండి మనం ఇయర్ రింగ్స్ విరిగిపోయాయినా అలా పడేసే బదులు ఇలా పాపిడి చైన్ లాగా చేసుకోవచ్చు అండి మనం ఇప్పుడు పాపిడి చైన్ కొనుక్కోవాలన్నా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లేనిది పాపిడి చైన్ రాదండి మనం పాపిడి చైన్ అలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇయర్ రింగ్ని అలా ఖరాబ్ అయిపోతే మీకు థ్రెడ్ కనిపిస్తుంది అనుకోవచ్చు అండి థ్రెడ్ అయితే ఏం కనిపించదు అని మినీ పాపిడి చైన్ ఉంటుంది కదండి అలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సెకండ్ టిప్ వచ్చేసండి ఇప్పుడు మనము నెయిర్ పాలిషన్ థ్రెడ్ అండి నేను థ్రెడ్స్ వచ్చేసి నేను ఒక నైన్ లైన్స్ పోసానండి ఇప్పుడు మనం చిన్న సూదులోకి మనం ఎలా ఎక్కిస్తామంటే నెయిర్ పాలిష్కి నెయిర్ పాలిషన్ తీసుకొని ఇప్పుడు మనము అటు నైన్ వచ్చినాయి ఇట్లా నైన్ వచ్చేసాయండి నేను మొత్తాన్ని ఎక్కిస్తున్నాను అది ఏం చేయాలంటే మనం ఆ చివర భాగాన నెయిర్ పాలిష్ని అప్లై చేసి చేస్తూ చేత్తో ఇలా ఫ్రెష్ చేస్తే సరిపోతుందండి నేర్ పాలిష్ అన్నది మంచిగా థ్రెడ్కి అతుక్కు అతుక్కొని ఉంటుంది ఆరిపోయిన తర్వాత అండి మనం ఒకసారి సూదిలోకి వెక్కిస్తే ఎంత చిన్నగా ఉన్నా కూడా అండి అలా వెక్కిస్తే సరిపోతుంది మనకు త్వరగా ఎక్కిపోతుంది మనకి పెద్ద సూది అవసరం ఏమి లేకుండా చిన్న సూదికి కూడా ఇప్పుడు నేను నైన్ లైన్స్ అంటే ఎయిటీన్ లైన్స్ వస్తుంది అండి అందుకని నేను చూపించడం కోసం మనం నేర్ పాల్యూషన్ అప్లై చేసి మనం ఇప్పుడు సూదిలోకి ఎక్కించుకోవచ్చు ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి ఎంత సన్నగా ఉందో సూది ఆ సూదిలోకి మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు శనగలు శనగలు అండి మనం ఒక నైట్ మొత్తం నానపెట్టుకోవాలి అండి అలా కాకుండా ఒక టూ అవర్స్లో మనకి శనగలు నానబెట్టుకొని త్వరగా గుగ్గిలు వండుకోవాలన్నా కంది గుగ్గిలైనా శనగ గుగ్గిలైనా బఠానీ ఉంటుంది కదండి వెండు బఠానీ ఆ బఠానీ అయినా అండి ఇవన్నీ ఒక నైట్ మొత్తం నానపెట్టుకునే బదులు ఒక టూ అవర్స్లో మనకి త్వరగా అయిపోతుందండి స్నాక్స్ మనకి ఏం చేయాలంటే మన దగ్గర ఇంట్లో ప్లాస్క్ ఉంటుంది కానీ రెగ్యులర్గా యూజ్ చేసే ప్లాస్క్ ఆ ప్లాస్క్ పోతానండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒక త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా శనగలని శనగలపై ఉన్న డస్ట్ మొత్తం పోతుంది కాబట్టి టీ ప్లాస్కో కాదండి ఇది హీట్ వాటర్ది ప్లాస్కో అండి నేను తీసుకుంది ఈ హీట్ వాటర్ది కూల్ వాటర్ పోసిన కూల్గానే ఉంటుందండి ఈ హీట్ వాటర్ పోసినా హీట్గానే ఉంటుంది అండి టూ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బాటిల్ని నేను వచ్చేసి హాఫ్ లీటర్ది తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కడిగిన శనగలన్నింటినీ ఆ ప్లాస్క్లోకి వేసుకోవాలండి వేసుకొని బాగా మరుగుతున్న వాటర్ని తీసుకొని ప్లాస్క్లో పోసుకోవాలి ఒక టూ అవర్స్ పాటు నానబెడితే సరిపోతుందండి ఒక ఓవర్ నైట్ బదులు ఇట్లా టూ అవర్స్ నానబెడితే ఎందుకంటే గిన్నెలో పోసుకొని కూడా చేసుకోవచ్చు అనొచ్చు అది హీట్ తగ్గిపోతుంది కదండి ఈ ప్లాస్క్ అయితే హీట్గా ఉంటుంది కాబట్టి ఒక టూ అవర్స్లో త్వరగా నానిపోతే గ్యాస్ సేవ్ అయిపోతుంది మనకి ఇప్పుడు మనం టూ అవర్స్ తర్వాత చూద్దామండి శనగలు నానయ్యలేవు చూడండి శనగలు అన్నవి బాగా నానిపోయాయండి మనం ఓవర్ నైట్ నానపెడితే ఎలా ఉన్నాయో టూ అవర్స్లో కూడా నానబెడితే అలానే ఉన్నాయి ఈ టిప్ని ఒకసారి మీకు హెల్ప్ అయితే ఒకసారి కామెంట్ చేయడం వరకు మర్చిపోకండి బాదం పప్పులు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలంటే అంటే మెత్తబడకుండా ఉండాలంటే అండి ఒక గాజు బౌల్లోకి బాదం పప్పులు తీసుకొని వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు ఎల్మన్స్ ఉన్నా కానీ బాదం పప్పు అనేది మెత్తబడకుండా ఎప్పటిలాగా మనకి గట్టిగా ఉంటాయండి టేస్టీగా టేస్ట్ అన్నది మారిపోతుంది కదండి కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇల్లు కూర్చోటప్పుడు మనం చాట రెగ్యులర్గా ఉపయోగిస్తాం కదండి చాట అనేది ఎప్పుడు కొత్త దానిలాగా ఉండాలంటే మనము ఒక కవర్ ఉంటుంది కదండి కూరగాయల కవరు ఆ కవర్ని కట్టేసి మనము చాటను ఉపయోగించవచ్చండి మొత్తం కవర్ కవర్లో కవర్ మీదకి వెళ్ళిపోతుంది డస్ట్ అన్నది మనకి మొత్తము ఎప్పటిలాగా మనకి చాట అనేది కొత్త దానిలాగా ఉంటుంది కవర్కి ఎడ్ చేస్తున్న వాటిని కట్ చేసుకోవాలండి అప్పుడు డస్ట్ అన్నది మొత్తం చాట్లోకి వచ్చేస్తుంది చిన్నపిల్లలకి వేవ్స్ తు వేవ్స్ ఉంటాయి కదండి ఆ పైన ఉన్న వేవ్స్ అయిపోయిన తర్వాత మనం వేవ్స్ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు మనం ఛార్జింగ్ పాయింట్స్ పెడతాం కదండి ఛార్జింగ్స్ పెట్టే దగ్గర అక్కడ అక్కడ పిల్లలు వేలు పెడతా ఉంటారు కదండి అలా కాకుండా మనం దీన్ని ఒక చిన్న టిప్ లాగా అండి పైన బాక్స్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఛార్జింగ్ పెడతాం కదండి అక్కడ తీసుకెళ్ళి అక్కడ స్టిక్ చేస్తే మనము ఈజీగా స్టిక్ అయిపోతుందండి ఆల్రెడీ దానికి గమ్ముంటుంది కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది పిల్లలంకెయిల్పెట్టిన ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు తీసి ఒక యాప్ ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి క్లోజ్ చేసుకోవచ్చు అండి మనకి ఎప్పుడంటే అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు టీషర్ట్స్ టిప్స్ అండి చిన్న పెద్ద పెద్దవాళ్ళకైనా ఫోల్డింగ్ ఒకే విధంగా ఉంటుంది చూపిస్తాను మనం టీషర్ట్స్ మనం పక్కన పెట్టేసిన మామూలుగా ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు బ్యాగ్లలో ఎక్కువగా అనిపిస్తాయి కదండి అలా కాకుండా సింపుల్ మెథడ్తో నేను ఫోల్డింగ్ చూపిస్తానండి టీషర్ట్స్ అనేవి ఊడకుండా మనం బట్టలు బ్యాగులు పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ బ్యాగులు స్టోర్ చేసుకోవచ్చు మనం అలా ఫోల్డ్ చేసుకొని మనము పైన నెక్ దగ్గరది ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి కింద దాన్ని ఒక లైన్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి అలా ఫోల్డ్ చేసి మన నెక్ దాంట్లో పాకెట్లో పెట్టేస్తే సరిపోతుందండి టీ షర్ట్స్ అన్నది మనకి ఊడవండి చాలా నీట్గా ఉంటుంది టీ షర్ట్స్ ఎప్పుడైనా కానీ అలా ఫోల్డ్ చేసుకుంటే బ్యాగ్లో కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం వరకు మర్చిపోకండి ఇప్పుడు మిగతా టీషర్ట్స్ కూడా చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి టిప్ ట్రై చేయండి